మనం అస్తమాటు ఇండెక్స్, ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ 50, సెన్సెక్స్ 30, నిఫ్టీ 500 అని చెప్పి వింటూ ఉంటాం కదా. సో ఈరోజు ఈ వీడియోలో నిఫ్టీ 50 అంటే ఏంటి, నిఫ్టీ 500 అంటే ఏంటి, అదేవిధంగా నిఫ్టీ 50కి నిఫ్టీ 500కి డిఫరెన్స్ ఏంటి, పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు నిఫ్టీ, సెన్సెక్స్ అంటే బెంచ్ మార్క్ ఇండెక్స్ వాల్యూస్. దేనికి? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి నిఫ్టీ. సో ఎన్ఎస్సికి నిఫ్టీ అన్నది బెంచ్ మార్క్ ఇండెక్స్ వాల్యూ. అదేవిధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సెన్సెక్స్ అన్నది బెంచ్ మార్క్ ఇండెక్స్ వాల్యూ. క్లియర్? ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నది ఇండెక్స్ అనగా సూచిక. ఆల్రెడీ చెప్పా ఇండెక్స్ సూచిక దేనికి. ఇప్పుడు ఎన్ఎస్సిలో చూసుకున్నట్లయితే చాలా కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి. ఆ కంపెనీస్ యొక్క స్టాక్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాయి, లాభాల్లో ఉన్నాయా నష్టాల్లో ఉన్నాయా చెప్పేదే నిఫ్టీ. సో ఈ విధంగా ఉంటుంది, చూపిస్తా. లాభాల్లో ఉంటే పాయింట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, నష్టాల్లో ఉంటే పాయింట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో దేని ఆధారంగా చెప్తారు, టాప్ 50 స్టాక్స్. అర్థమైందా? ఎన్ఎస్సిలో చాలా స్టాక్స్ ఉంటాయి కదా, వాటిల్లో మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 50 స్టాక్స్ని మాత్రమే ఈ నిఫ్టీ అన్నది ఇండికేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అదే సెన్సెక్స్ చూసుకున్నట్లయితే టాప్ 30 స్టాక్స్. ఈ బిఎస్సిలో కూడా చాలా స్టాక్స్ అనేవి లిస్ట్ అయి ఉంటాయి, వాటిల్లో టాప్ 30 స్టాక్స్ని మాత్రమే ఈ సెన్సెక్స్ అన్నది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. చెప్పా, నిఫ్టీ 50 అంటే ఇట్స్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ టాప్ 50 స్టాక్స్ ఇన్ ఇండియా ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్కెట్ క్యాప్. సో ఎన్ఎస్సిలో చాలా స్టాక్స్ ఉంటాయి, వాటిల్లో టాప్ 50 మాత్రమే ఇది కన్సిడర్ చేస్తుంది. అది కూడా మార్కెట్ క్యాప్ పరంగా ఏ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాప్ అన్నది ఎక్కువ ఉందో వాటిల్లో టాప్ 50 స్టాక్స్ని మాత్రమే ఈ నిఫ్టీ 50 అన్నది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అసలు మార్కెట్ క్యాప్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీకి టోటల్గా షేర్స్ అనేవి లక్ష ఉన్నాయి, అండ్ ప్రెజెంట్ షేర్ ధర 100. సో 1 lakh × 100, 1 crore, 1 crore. ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 1 crore. దీని ప్రకారంగా టాప్ 50 స్టాక్స్ని ఇండికేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ టాప్ 50 స్టాక్స్ అనేవి మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లయితే ఈ ఇండెక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది, పాయింట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మనం వింటూ ఉంటాం నిఫ్టీ ఇన్ని పాయింట్స్ లాభపడింది, ఇన్ని పాయింట్స్ నష్టపోయింది అని చెప్తూ ఉంటారు. ఎందుకు? ఈ టాప్ 50 స్టాక్స్ అనేవి మంచిగా షేరు ధర పెరుగుతున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ ఇండెక్స్ అనేది పెరుగుతుంది. ఇన్ కేస్ అవి లాసెస్లో ఉన్నాయి, వాటి యొక్క షేరు ధర పడిపోతూ ఉంది, ఏవి టాప్ 50 స్టాక్స్, అలాంటప్పుడు నిఫ్టీ స్లోగా తగ్గుతుంది. అర్థమైందండి? ఎన్ని కంపెనీస్ ఉంటే అన్నిటినీ నిఫ్టీ అన్నది రిప్రజెంటేషన్ చెయ్యదు, ఓన్లీ టాప్ 50 స్టాక్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్కెట్ క్యాప్. మీకు ప్రాక్టికల్గా చూపిస్తా ఇంకా క్లారిటీ వస్తుంది. ఇదే ఆ ఇండెక్స్ నిఫ్టీ 50. సో ఈ విధంగా ఈరోజు పర్ఫార్మెన్స్ చేసింది. లాస్ట్ 1 వీక్లో చూసుకున్నట్లయితే తగ్గింది. ఎందుకు? ఈ టాప్ 50 స్టాక్స్ యొక్క ధర, సో టాప్ 50లో ఎక్కువ స్టాక్స్ యొక్క ధర తగ్గితే ఇండెక్స్ కూడా తగ్గుతుంది. లాస్ట్ 1 మంత్ 1 ఇయర్ చూసుకోండి, ఈ విధంగా పెరుగుతూ తగ్గుతూ ఉంది. మీకు డౌట్ వచ్చింది, ఇందాక నుంచి చెప్తున్నా టాప్ 50 స్టాక్స్ అని చెప్పి ఏవి అంతే కదా. ఫస్ట్ వన్ రిలయన్స్, దాని యొక్క మార్కెట్ క్యాప్ 15,27,691 crore. అంత మార్కెట్ క్యాప్, ఇదే నంబర్ వన్ మార్కెట్ క్యాప్ పరంగా, ఇది లార్జ్ క్యాప్ కంపెనీ. సెకండ్ వన్ టీసీఎస్, మార్కెట్ క్యాప్ ఇంత 12,40,364 crore. అదేవిధంగా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇన్ఫోసిస్, ఐటీసి, ఎయిర్టెల్, ఇలా చాలా ఉన్నాయి. ఈ విధంగా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయి. అదేవిధంగా సెక్టర్, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ అయితే ఉంటాయన్నమాట.
బ్యాంకింగు, పర్సనల్ ప్రొడక్ట్సు, ఐటీ సర్వీసు, ఆయిల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ విధంగా డైవర్సిఫికేషన్ అవుతుంది. క్లియర్? అండ్ ఈ నిఫ్టీ 50లో చూసుకున్నట్లయితే అన్ని లార్జ్ క్యాప్ స్టాక్సే ఉంటాయి కదా. ఎందుకు లార్జ్ క్యాప్? అసలు లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏంటి? టాప్ 100 అకార్డింగ్ టు ద మార్కెట్ క్యాప్. మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. ఆ కంపెనీస్ యొక్క స్టాక్స్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం. అదేవిధంగా టాప్ 101 నుండి 250 వరకు, మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 101 నుండి 250 వరకు మీడియం క్యాప్ అనగా మిడ్ క్యాప్. ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ యొక్క స్టాక్స్ని మిడ్ క్యాప్ స్టాక్స్ అంటాం కదా. అదేవిధంగా 251 పొజిషన్ నుండి ప్రతిదీ స్మాల్ క్యాపే. ఇలా చూసుకున్నట్లయితే నిఫ్టీ 50లో టాప్ 50 స్టాక్స్ మాత్రమే ఉంటాయి. సో టాప్ 100 అన్నీ లార్జ్ క్యాపే. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే నిఫ్టీ 50 స్టాక్స్ అన్నీ లార్జ్ క్యాప్ స్టాక్సే. క్లియర్? అర్థమైంది. ఇప్పుడు నిఫ్టీ 50 ఫండ్ అంటారు. మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజరు నిఫ్టీ 50 ఫండ్ అంటాడు. అసలు నిఫ్టీ 50 ఫండ్ అంటే ఫండ్ మేనేజరు మన డబ్బుని ఈ నిఫ్టీ 50 ఇండెక్స్లో పెట్టుబడి పెడితే అదే నిఫ్టీ 50 ఫండ్. ఇప్పుడు నిఫ్టీ 50 ఇండెక్స్ అన్నది మంచిగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అలాంటప్పుడు ఈ ఫండ్ కూడా మంచిగా రిటర్న్స్ని ఇస్తూ ఉంటుంది. క్లియర్? అర్థమైందండి. అదేవిధంగా బ్యాంకు నిఫ్టీ ఫండ్ అంటారు. ఇప్పుడు బ్యాంకుకి ఒక నిఫ్టీ ఉంటుంది, ఇండెక్స్ ఉంటుంది ఈ విధంగా. సో ఈ బ్యాంక్ నిఫ్టీలో ఫండ్ మేనేజరు మన డబ్బుని పెట్టుబడి పెడితే అదే బ్యాంక్ నిఫ్టీ ఫండ్. ఇది పెరిగితే ఆటోమేటిక్గా రిటర్న్స్ కూడా మంచిగా వస్తాయి. ఇది తగ్గితే రిటర్న్స్ కూడా తగ్గుతూ ఉంటాయి, లాసెస్లోకి వెళ్తూ ఉంటుంది. ఇదే డిఫరెన్స్. ఇంకా డైరెక్ట్గా నెక్స్ట్ టాపిక్ నిఫ్టీ 500 అంటే ఏంటి? ఇంతకుముందే చెప్పా, నిఫ్టీ 50 అంటే టాప్ 50 స్టాక్స్. సేమ్ అండి, నిఫ్టీ 500 అంటే టాప్ 500 స్టాక్స్. క్లియర్? నిఫ్టీలో ఉన్నటువంటి టాప్ 500 స్టాక్స్. ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది. ఏం అడ్వాంటేజ్? డైవర్సిఫికేషన్. సో టాప్ 500 అంటే సింపుల్ అండి, టాప్ 100 వచ్చేసి లార్జ్ క్యాప్ అని చెప్పా. సో ఆటోమేటిక్గా లార్జ్ క్యాప్లో కూడా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. నేను చెప్తుంది ఫండ్, మ్యూచువల్ ఫండ్. నిఫ్టీ 50 మ్యూచువల్ ఫండ్ అయితే మనం కనుక ఆ ఫండ్లో పెట్టుబడి పెడితే మన డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఇండెక్స్లోకి వెళ్తుంది. ఇండెక్స్ అంటే ఏంటి? టాప్ 500 స్టాక్స్. ఈ టాప్ 500 స్టాక్స్లో ఫస్ట్ 100 వచ్చేసి లార్జ్ క్యాప్ కంపెనీస్. మిగతా ఎన్ని? 101 to 250 అంటే 150 స్టాక్స్ వచ్చేసి మిడ్ క్యాప్ కంపెనీస్. ఇంకా రిమైనింగ్ 250 స్టాక్స్ వచ్చేసి స్మాల్ క్యాప్. అర్థమైందండి. మనం కనుక ఈ ఫండ్లో పెట్టుబడి పెడితే మన డబ్బు లార్జ్ క్యాప్ స్టాక్స్లోకి వెళ్తుంది, మిడ్ క్యాప్ స్టాక్స్లోకి వెళ్తుంది, అదేవిధంగా స్మాల్ క్యాప్ స్టాక్స్లోకి వెళ్తుంది. 100, 150, 250, 250 + 250, 500. సో ఈ విధంగా డైవర్సిఫికేషన్ జరుగుతుంది మనం కనుక నిఫ్టీ 500లో పెట్టుబడి పెడితే. మళ్ళీ ఈ 500 స్టాక్స్ అన్నీ ఒకే సెక్టార్ కాదు. కొన్ని బ్యాంకింగు, కొన్ని ఐటీ, కొన్ని మ్యానుఫ్యాక్చరింగు ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ విధంగా డైవర్సిఫికేషన్ జరుగుతుంది. ఇది అడ్వాంటేజ్. అదేవిధంగా మెయిన్ అడ్వాంటేజ్, మనం కనుక నిఫ్టీ 50లో పెట్టుబడి పెడితే ఆ 50 స్టాక్స్ లార్జ్ క్యాప్ కంపెనీసే. లార్జ్ క్యాప్ కంపెనీస్ ఆల్రెడీ మంచిగా ఎస్టాబ్లిష్ అయిపోయాయి. సో రిస్క్ అన్నది తక్కువ ఉంటుంది, అదేవిధంగా రిటర్న్స్ కూడా తక్కువ. దేంతో కంపేర్ చేస్తే? మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్తో కంపేర్ చేస్తే లార్జ్ క్యాప్లో రిటర్న్స్ అన్నవి తక్కువ. ఇది స్టేబుల్గా ఉంటుంది. అర్థమైందండి, స్టేబుల్గా ఉంటుంది. అదే మిడ్ క్యాప్ చూసుకున్నట్లయితే దీంతో కంపేర్ చేస్తే కాస్త రిస్క్ అన్నది ఎక్కువ. రిస్క్ అన్నది ఎక్కువ కాబట్టి రిటర్న్స్ కూడా ఎక్కువ. ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ స్మాల్ క్యాప్ కంపెనీ నుండి మిడ్ క్యాప్ అయ్యాయి. మార్కెట్ క్యాప్ అన్నది పెరిగితే మాత్రమే ఈ పొజిషన్ పెరుగుతుంది. మార్కెట్ క్యాప్ పెరిగిందంటే ఆ కంపెనీ గ్రో అయ్యింది అని అర్థం. ఇప్పుడు ఇప్పుడే సింపుల్గా లిస్ట్ అయింది ఐపీఓ, అప్పుడు ఇందులో ఉండదు, టాప్ 500లో ఉండదు.
అది మంచిగా గ్రో అవుతున్నట్లయితే మార్కెట్ క్యాప్ పెరుగుతుంది, పెరుగుతున్నట్లయితే మాత్రమే స్మాల్ క్యాప్లోకి, స్మాల్ క్యాప్ నుండి మిడ్ క్యాప్లోకి, మిడ్ క్యాప్ నుండి లార్జ్ క్యాప్లోకి పెరుగుతుంది కంపెనీ కదా. సో మిడ్ క్యాప్ అంటే కాస్త రిటర్న్ ఎక్కువ లార్జ్ క్యాప్తో కంపేర్ చేస్తే, అదేవిధంగా స్మాల్ క్యాప్ చిన్న కంపెనీస్ కానీ మంచిగా రిటర్న్స్ అనేవి ఇస్తూ ఉంటాయి, ఎందుకంటే అవి గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో మనకి ఎక్కువగా రిటర్న్స్ అనేవి వస్తాయి. మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్తో కంపేర్ చేస్తే స్మాల్ క్యాప్లోనే రిటర్న్స్ అనేవి ఎక్కువ, అదేవిధంగా రిస్క్ కూడా ఎక్కువ. కొన్ని ఫండ్స్ ఏం చేస్తాయంటే, అనగా ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే, 100 అనుకోండి, 100లో 75 రూపీస్ వచ్చేసి లార్జ్ క్యాప్, 15 రూపీస్ వచ్చేసి మిడ్ క్యాప్, 10 రూపీస్ వచ్చేసి స్మాల్ క్యాప్, ఈ విధంగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు. సో ఈ ఫండ్లో మనం కనుక పెట్టుబడి పెడుతున్నట్లయితే ఇండైరెక్ట్గా మనం డైవర్సిఫై చేసి పెట్టుబడి పెడుతున్నట్లు. క్లియర్? ఇదే ఆ ఇండెక్స్ నిఫ్టీ 500. ప్రెజెంట్ పాయింట్స్ అనేవి 16,700 పాయింట్స్. అంటే ఏంటి, ఈ టాప్ 500 కంపెనీస్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లయితే ఈ పాయింట్స్ పెరుగుతూ ఉంటుంది, లేకపోతే పాయింట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఇది 1994లో స్టార్ట్ అయింది, అప్పట్లో 1000 పాయింట్స్. ఈ కంపెనీస్ అన్నీ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి కాబట్టి పాయింట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో 2000 ఇయర్లో చూసుకున్నట్లయితే 5000 పాయింట్స్, కానీ ఇప్పుడు 16,000 పాయింట్స్. ఈ విధంగా ఇదైతే పెరుగుతూ ఉంది. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఈ టాప్ 500 కంపెనీస్ ఏమిటి అని చెప్పి కదా చూపిస్తా. ఇవి ఇవన్నీ టాప్ 500 కంపెనీస్, మీరైతే చూడవచ్చు. అర్థమైందా? ఇవన్నీ కంపెనీస్ అన్నమాట, వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా ఇంకా క్లియర్గా చూపించాలంటే ఇవ్వండి, టాప్ రిలయన్స్, మార్కెట్ క్యాప్ ఎక్కువ. ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలా స్టాక్స్ అనేవి ఉంటాయి. చెప్పాను కదా, లార్జ్ క్యాప్ అంటే టాప్ 100, మిడ్ క్యాప్ అంటే 101 to 250, స్మాల్ క్యాప్ అంటే 251 ప్లస్. అర్థమైందా? అదేవిధంగా ఫినాన్సు, ఎనర్జీ, ఐటీ, కమోడిటీసు, ఇండస్ట్రీసు, ఈ విధంగా డైవర్సిఫికేషన్ అవుతుంది. అదేవిధంగా మీరు అడగవచ్చు, టాప్ 500 కంపెనీసు ఏదొక కంపెనీలో డబ్బంతా పెట్టుబడి పెట్టేస్తే? నో, మ్యాక్స్ వచ్చేసి వెయిటేజ్ 10%. ఈ విధంగా కావాలంటే ఇన్వెస్ట్మెంట్ జరగవచ్చు. క్లియర్? సో నిఫ్టీ 500 ఇండెక్స్ టైప్ వచ్చేసి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్. అంటే ఏంటి, మార్కెట్ క్యాప్ డిఫరెంట్, ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ కాస్త డిఫరెంట్ అన్నమాట. సింపుల్, దీని ఫార్ములా ఏంటంటే టోటల్ షేర్స్ మైనస్ ప్రమోటర్ షేర్స్, ప్రమోటర్ షేర్స్ని తీసేసి ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్. అర్థమైందా? అక్కడ ప్రమోటర్ షేర్స్ కూడా ఇంక్లూడెడ్, కానీ ఇందులో ఇంక్లూడ్ కాదు. ప్రమోటర్ షేర్స్ లేకుండా మార్కెట్ క్యాప్ కట్టి ఫార్ములా, దాని ప్రకారంగా టాప్ 500 షేర్స్ అన్నమాట. క్లియర్? అదేవిధంగా బేస్ డేటా ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ఇండెక్స్? 1994లో స్టార్ట్ అయింది, అప్పటిది ఇప్పుడు చెప్తున్నా. అండ్ అప్పట్లో బేస్ వాల్యూ 1000, కానీ ఇప్పుడు ఎక్కువ. సో అదేవిధంగా ఇది రివ్యూ అవుతూ ఉంటుందన్నమాట, ఎప్పుడెప్పుడు, సెమీ యాన్యువల్, ఇయర్కి 2 సార్లు రివ్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ క్యాప్ అన్నది కొన్ని కంపెనీస్కి పెరుగుతూ ఉంటుంది, అప్పుడు ఆటోమేటిక్గా నార్మల్ కంపెనీసు స్మాల్ క్యాప్ కంపెనీస్ అవుతాయి, స్మాల్ క్యాప్ కంపెనీస్ మేబీ మిడ్ క్యాప్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అవ్వచ్చు, మార్పులు జరుగుతూ ఉంటాయి. సో సెమీ యాన్యువల్ అన్నమాట. అదేవిధంగా వెయిటేజ్ క్యాప్ చెప్పా, డబ్బంతా తీసుకెళ్ళి ఒకే స్టాక్లో కాకుండా మ్యాక్స్ వచ్చేసి ఒక్కో స్టాక్లో 10% పెట్టుబడి పెడుతూ ఉంటాం. ఎవరు పెడతారు? ఫండ్ మేనేజర్. సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి అండి, నిఫ్టీ 500లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం 95% ఆఫ్ మార్కెట్ క్యాప్ ఉన్న షేర్స్లో ఇండైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇప్పుడు టాప్ 500 కంపెనీస్ అంటే ఇవి మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 500. సో వీటిలో మనం పెట్టుబడి పెడుతున్నట్లయితే 95% ఆఫ్ మార్కెట్ క్యాప్ని ఆక్యుపై చేసిన స్టాక్స్లో ఇండైరెక్ట్గా పెట్టుబడి పెడుతున్నట్లు. సో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి? మనం డైరెక్ట్గా ఇండెక్స్లో పెట్టుబడి పెట్టలేం, సింపుల్గా ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, వాటి పేరు పూర్తిగా చెప్పాలంటే నిఫ్టీ 500 ఇండెక్స్ ఫండ్స్ అని చెప్పి ఉంటాయి. కావాలంటే వాటిల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. నేను పెట్టుబడి పెట్టమని చెప్పట్లా, నేను చెప్పను కూడా, ఎవరి మాట నమ్మొద్దు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చా.
ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. సో ఈ నిఫ్టీ 500లో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి డైవర్సిఫికేషన్ జరుగుతుంది. అండ్ 95% ఆఫ్ మార్కెట్ క్యాప్ని ఆక్యుపై చేసిన షేర్స్లో మనమైతే పెట్టుబడి పెడతాం. కావాలంటే రీసెర్చ్ చేసి పెట్టుబడి పెట్టుకోండి. అండ్ ఇలాంటి సమాచారం కావాలంటే ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ స్టాక్ మార్కెట్ కోర్సు, మ్యూచువల్ ఫండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే 1000+ కోర్సెస్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. కావాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ముఖ్యంగా బిజినెస్, ఫార్మింగ్, ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో ఆ బిజినెస్ మ్యాన్ మనకైతే A to Z నేర్పిస్తారు, కోర్సు ఉంటుంది. మీకు డౌట్ వస్తే డైరెక్ట్గా అదే బిజినెస్ మ్యాన్తో మీరైతే మాట్లాడవచ్చు. మెంటర్ కనెక్ట్, దాంతోపాటు ఫార్మింగ్, ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆ రైతన్న మనకైతే A to Z నేర్పిస్తారు. ఈ యాప్లో కోర్స్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ కోర్స్. ఎవరైతే డ్రాగన్ ఫ్రూట్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా 1000 కన్నా ఎక్కువ కోర్సెస్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. కావాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. జై హింద్.